నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ గాలి నేల నీరు నింగి నిప్పు ప్రపంచాన్ని నడిపిస్తున్న పంచభూతాలు జనజీవితాన్ని నిరంతరం ప్రభావితం చేసే ఈ పంచభూతాలు అప్పుడప్పుడు ప్రజల మీద విరుచుకుపడుతున్నాయి భూకంపాలు సునామీలు కార్చిచ్చు కాలుష్యం తుపాన్ల రూపంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి వీటన్నింటికీ భిన్నంగా ఆరోభూతం భయపెడుతోంది వైరస్ల రూపంలో ఈ భూతం బయటకొచ్చినప్పుడల్లా మానవాళి వణికిపోతోంది అలా శీతాకాలం వెళ్లిపోయింది వేసవి వస్తోంది ఇప్పుడిప్పుడే ఎండలు పెరుగుతున్నాయి వేసవిలో వైరస్ల ప్రభావం తక్కువగా ఉంటుంది అనేది డాక్టర్లు చెప్పే మాట ఈ సూత్రీకరణ కోవిడ్ నైన్టీన్ కి కూడా వర్తిస్తుందా లో అందులోనూ లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా కేసు ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది జనసాంద్రత అత్యధికంగా ఉన్న భారత నగరాలలో ఈ వైరస్ విస్తరించటం మొదలు పెడితే గతంలో సార్స్ మెర్స్ ఎబోలా ఫ్లూ లాంటి వైరస్లు వచ్చినప్పుడు ప్రపంచం వణికిపోయింది మిగతా దేశాలు భయంతో అల్లాడుతున్నా భారత్ పెద్దగా లెక్క చేయలేదు మన దేశంలో ఈ వైరస్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు కనీస జాగ్రత్తలతో భారత్ ఈ వైరస్ల నుంచి తప్పించుకుంది కానీ వీటన్నింటినీ మించి కరోనా వైరస్ భయపెడుతోంది గాలి ద్వారా అంటు వ్యాధిలా వ్యాపించే దీనికున్న ప్రత్యేక లక్షణం ఇప్పటి వరకు టీకా లేకపోవడం వంటివి కోవిడ్ పేరు వినగానే చెమటలు పట్టేలా చేస్తున్నాయి ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకి బాధితులు మృతుల సంఖ్య పెరుగుతున్న తీరు అత్యంత ఆందోళన కలిగించే అంశం చైనాలోని హుబై ప్రావిన్స్లో తొలిసారి బయటపడిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై ఆరు దేశాలకు విస్తరించింది ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మూడు వేల మందికి పైగా మృతి చెందారు ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది చైనాతో పాటు ఇతర దేశాల్లో మొత్తం తొంభై వేల మంది వైరస్ బారిన పడ్డారు చైనా వెలుపల ఇరాన్ దక్షిణ కొరియా ఇటలీ సింగపూర్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది చైనాలో రెండు వేల తొమ్మిది వందల పన్నెండు మంది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నూట ఇరవై తొమ్మిది మందికి పైగా కోవిడ్ నైన్టీన్ వైరస్ సోకి మరణించారు భారత్లో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి ఇందులో ఒకటి ఢిల్లీ మరొకటి హైదరాబాద్లో నమోదయ్యాయి దేశంలో ఇప్పటి వరకు ఐదు కరోనా పాజిటివ్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తితో పాటు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణకు చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు వీరిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది అయితే ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది హైదరాబాద్లో కరోనా వైరస్ బాధితుడికి గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వీ విల్ ట్రై టు ఐసోలేట్ ద పేషెంట్ సో విల్ అవాయిడ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ద పేషెంట్ దట్ విల్ కంటైన్ ద వైరస్ అంటే అతను అక్కడతో ఆ వైరస్ కంటైన్షన్ అయిపోతుంది మూవ్ అవ్వకుండా దాని తర్వాత దాని ఆ పేషెంట్ మేనేజ్మెంట్ సిమ్టా కన్జర్వేటివ్ మేనేజ్మెంటా లేదు ఆ సిమ్టమ్స్ బట్టి ఫర్దర్ కేర్ ఆ పేషెంట్ తీసుకుంటాం యాజ్ ఆఫ్ నవ్వు అయితే డెఫినెట్గా కాంటాక్ట్ సంబంధించి ఎవరైతే అని ఇంత ముందు కలిసారో ఈ పాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఆర్ ఈవెన్ ఫోర్టీన్ డేస్లో ఎవరైనా కలిసారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళని కూడా మనం క్వారంటైన్ ఆర్ ఐసోలేట్ చేయగలిగి ఎగ్జామిన్ చేయగలిగితే ప్రాబబ్లీ వీ కెన్ కంటైన్ ద వైరస్ వీ కెన్ డెఫినెట్లీ కంటైన్ ద వైరస్ మనది కొంచెం వామ్ అండ్ క్లైమేట్ టెంపరేచర్ మనది సో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సెంట్ పర్సన్ అండ్ క్లోజ్ ప్రాక్సిమిటీ అదే మన జాగ్రత్తగా చెప్పినట్టు ఎంత మనం దూరం మెయింటైన్ చేయగలిగి సిగ్గా ఉన్న వాళ్ళతో మనం అంత ఈజీగా అవాయిడ్ చేయొచ్చు విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాలు ఓడరేవుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది ముఖ్యంగా పన్నెండు దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి అధికారుడు పన్నెండు పెద్ద ఓడరేవులు అరవై చిన్న ఓడరేవులు ఇరవై ఒక విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు వైద్య పరీక్షల కోసం కొత్తగా పదిహేను ల్యాబొరేటరీలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు కొన్ని దేశాలకు పర్యటనకు వెళ్ళకుండా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు కేంద్రం ప్రకటించింది భారత్లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి ఓడరేవుల్లో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు అభి తక్ జో శాంపల్స్ హారీ లెబోరటరీస్ మే సారే మిలాకే క్యూములేటివ్ టెస్ట్ హుయే హే उनमें 3217 सैंपल नेगेटिव आए हैं पांच सैंपल पॉजिटिव आए हैं जिसमें जैसा अभी बताया कि तीन पहले केसेस हुए और दो पॉजिटिव आज हमारे पास आए हैं ये ट्रैवल हिस्ट्री थी इटली और दुबई के साथ जुड़ी हुई वो अभी पॉजिटिव है अभी हमारी शुरुआत में जैसा एनआईवी पुणे से शुरू किया था हमने पंद्रह अपनी लैब्स को ऑपरेशनल कर दिया था शुरुआत में हमने आपको बताया था कि हमारे पास हमने तैयारी की है कि 15 से 50 लैब्स तक हम किसी समय ज़रूरत पड़ने पे अपने लैब्स को तो ऑपरेशनल कर सकते हैं तो अभी हमने ऑलमोस्ट इन्नीस उन्नीस और लैब्स को आने वाले एक दो दिनों में और फंक्शनल करने के लिए तैयारी कर ली है और इसके लिए निर्णय लिया है अमेरिका थाईलैंड ऑस्ट्रेलिया लो ఆదివారం కరోనా వైరస్ తొలి మరణాలు రికార్డయ్యాయి అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలనే తేడా లేకుండా వైరస్ అన్ని చోట్లకు విస్తరిస్తోంది సరిహద్దులు మూసివేసినా అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించినా కరోనా మరణమృదు ఆగడం లేదు అమెరికాలో కరోనా వల్ల తొలి మరణం నమోదు కావడంతో కరోనా వైరస్ దేశాల పౌరులను తమ దేశంలోకి రానియకుండా అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది రోడ్ ఐలాండ్ న్యూయార్క్ రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసులు నమోదయ్యాయి వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోగలవని ప్రగల్భాలు పలికిన అగ్రరాజ్యాల అధినేతలు కూడా ఇప్పుడు భయపడుతున్నారు జస్ట్ పది రోజుల్లోనే కరోనా వైరస్ ముప్పై ఏడు దేశాలకు విస్తరించింది ఇవన్నీ మధ్య ఆసియా ఐరోపాలోని దేశాలే ఇటలీలో వైరస్ మరింత విజృంభిస్తోంది చైనాలో గత పది రోజులుగా వైరస్ కేసులు మరణాలు తగ్గుముఖం పట్టినా ఆదివారం మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది రెండు రోజుల నుంచి హుబై ప్రావిన్స్లో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది చైనాలో ఆదివారం మరో నలభై రెండు మంది మృతి చెందినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది దీంతో ఇక్కడ మృతుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల పన్నెండుకు చేరింది ఆదివారం కొత్తగా ఐదు వందల నలభై రెండు కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడుకి చేరినట్లు తెలిపింది కరోనా నుంచి మొత్తం నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు చైనా వెలుపుల కరోనా వైరస్ వల్ల ఇరాన్లో యాభై నాలుగు మంది ఇటలీలో ముప్పై నాలుగు మంది చనిపోయారు ఫిలిపైన్స్ ఆస్ట్రేలియా థాయిలాండ్ తైవాన్ అమెరికాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఇరాన్లో ఫిబ్రవరి ఇరవై రెండున ఇటలీలో తొలి కేసు నమోదైంది అయితే కేవలం పది రోజుల్లోని వైరస్ తీవ్రత అధికం కావడం మరణాలు రెండంకెల సంఖ్యకు చేరుకోవడంతో ఈ దేశాలు విలువల్లాడుతున్నాయి చైనా వెలుపల ఒక్కరోజులోనే రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మందికి వైరస్ సోకడం వ్యాధి విస్తరణ తీవ్రతకు అద్దం పడుతోంది అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు ఇటలీలో ఇరవై నాలుగు గంటల్లో నలభై శాతం కేసులు పెరిగాయి ఆ దేశంలోని రెండు ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా తమ పౌరులకు సూచించింది ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ నగరాలలో జన సాంద్రత ఎక్కువ భాగ్యనగరంలో చదరపు కిలోమీటర్కు పద్దెనిమిది వందల మందికి పైగా నివసిస్తున్నారు ఇలాంటి చోట గాలి ద్వారా విస్తరించే వైరస్ వ్యాపించడం మొదలైతే ఆ నష్టాన్ని అంచనా వేయటం కష్టం హైదరాబాద్ మాత్రమే కాదు దేశంలోని మిగతా నగరాల పరిస్థితి కూడా అయితే వుహాన్ నగరం మాదిరిగా మన దేశంలో ఏదైనా నగరాన్ని రోజుల తరపడి మూసివేయటం సాధ్యం కరోనా వైరస్ గతేడాది డిసెంబర్లో చైనాలోని హుబై ప్రావిన్స్లో ఉన్న వుహాన్ నగరంలో బయటపడింది ఇది అక్కడ జంతువుల మార్కెట్లో బయటపడిందని ఒక ల్యాబ్ నుంచి బయటకొచ్చిందనే వాదనలు వచ్చాయి వాస్తవానికి కరోనా వైరస్ డిసెంబర్ రెండో వారంలో బయటపడినా దాని గురించి ప్రపంచానికి తెలిసింది రెండు వేల ఇరవై జనవరి ఇరవైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ గురించి ప్రకటన చేసినప్పుడు పెద్దగా పట్టించుకోని ప్రపంచం వైరస్ విస్తరిస్తున్న తీరు చూసి విస్తుపోయింది కరోనా ఎంత భయంకరమో గుర్తించిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా వైరస్ రోజు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండడం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది ఈ వైరస్ జంతువుల మధ్య జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందగలదు గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది దీని బారిన వారికి సన్నిహితంగా ఉన్న ప్రమాదమే వుహాన్లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్ ఈ వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావిస్తున్నారు వుహాన్లో కరోనా వైరస్ బయటపడడంతో ఈ నగరాన్ని మూసేసింది చైనా ప్రభుత్వం కోటి పది లక్షల మంది జనాభా ఉండే ఈ నగరం ప్రస్తుతం శ్మశానాన్ని తలపిస్తోంది రెండు నెలల నుంచి ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు అత్యవసరమైనా కూడా బయటకు రావాలంటే భయపడుతున్నారు వుహాన్ ప్రపంచంలోనే నలభై రెండవ అతి పెద్ద నగరం చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్రస్థానంలోన్న వుహాన్ సిటీకి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఎయిర్పోర్ట్లు పోర్ట్లు రైల్వే స్టేషన్లు మూసేశారు రెస్టారెంట్లు హోటళ్లు మాల్స్ సినిమా హాళ్లు ఆఫీసులు మూతపడ్డాయి పార్కులు బస్ స్టేషన్లు లాంటి పబ్లిక్ ప్లేసుల్లోకి నగర ప్రజలు రాకుండా ఆంక్షలు విధించారు కోటి మందికి పైగా జనంతో ఎప్పుడూ రద్దీగా ఉండే నగరం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది వుహాన్తో పాటు చైనాలోని మరో పన్నెండు రాష్ట్రాల్లో ఆంక్షలు వచ్చాయి దీంతో పది నగరాల్లో దాదాపు రెండు కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలన్నింటినీ అక్కడి ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు వైరస్ను నియంత్రించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు అక్కడి ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులను నిర్మించడం ఆర్మీని రంగంలోకి దించడం మాస్కులు మందుల్ని సరఫరా చేయడం వైరస్ నివారణకు టీకా కనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది భారత్లో వైరస్ విస్తరిస్తే నగరాల్లో ఆంక్షలు విధించడం సాధ్యమేనా ఒకవేళ ప్రభుత్వం ఆంక్షలు విధించినా ప్రజలు వాటిని పాటిస్తారా అనేది సందేహమే ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్కతా లాంటి నగరాల్లో జనసాంద్రత ఎక్కువ మురికివాడలు కూడా ఎక్కువే ఇలాంటి నగరాల్లో ప్రజల్ని ఇళ్లలోనే ఉండమంటే ఉంటారా మన దేశంలో నగరాల్లో ఉండేవారిలో ఎక్కువ మంది కూలికెళితే తప్ప పూటగడవని పేదలే ఇలాంటి వారిని నెలల తరబడి ఇళ్లలోనే ఉండాలని ఆంక్షలు విధిస్తే వారికి ఆహారం నీరు అందేది ఎలా కోవిడ్ నైన్టీన్ లాంటి వైరస్లు గాలి ద్వారా వ్యాపిస్తాయి మనదేశంలో మురికివాడల్లో ఇరుకిరుకు ఇళ్లలో వందల మంది నివసిస్తుంటారు భారత్లో ఏ నగరంలోనైనా ఊహాన్ లాంటి పరిస్థితిని ఊహించడం ఆశించడం అసాధ్యం చైనాలో అధికారుల మాదిరిగా మన దేశంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులను నిర్మిస్తారని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేస్తారని ఆశించలేని పరిస్థితి మన దేశంలో దశాబ్దాల క్రితం కలరా లాంటి అంటువ్యాధులకు లక్షల మంది మరణించారు కరోనా భారత్లో విస్తరించడం మొదలైతే పరిస్థితి అంతకంటే భిన్నంగా ఉంటుందని ఆశించలేం మన దేశంలో ఉన్న జనాభా జనసాంద్రత వాతావరణ పరిస్థితులు పాలకులు అధికారుల సమర్థత లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే కరోనా వైరస్ విస్తరించడం మొదలైతే చైనా మాదిరిగా దాన్ని అదుపు చేయడం ఆపడం చాలా కష్టం కరోనా వ్యాపించడానికి అవకాశం ఉన్న దేశాల్లో భారత్ పదిహేడవ స్థానంలో ఉందని జర్మన్ యూనివర్సిటీ ప్రకటించింది వైరస్ను ఎదుర్కోవడంలో మన పాలకుల సన్నద్ధత గురించి అమెరికా అనుమానం వ్యక్తం చేసింది అమెరికన్ల ఆందోళనలో నూటికి నూరు పాళ్ళు నిజం ఉంది ఈ పరిస్థితులన్నీ గమనిస్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ప్రమాదకరమైన వైరస్ను దేశంలోకి అడుగు పెట్టకుండా చూసుకోవడం వైరస్ పాజిటివ్ కేసులతో వీలైనంత జాగ్రత్తగా డీల్ చేయడం ప్రభుత్వం ముందున్న ఒకే ఒక ఆప్షన్ కోవిడ్ వైరస్కు చికిత్స గాని అడ్డుకోగలిగిన వ్యాక్సిన్ గాని ప్రస్తుతానికి అందుబాటులో లేవు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవడమే అతిపెద్ద చికిత్సా మార్గం జ్వరం దగ్గు శ్వాసకోశ ఇబ్బందులు ఈ వైరస్ సాధారణ లక్షణాలు వైరస్ సోకిన వారికి తొలుత జలుబు వస్తుంది ఆ తర్వాత జ్వరం దగ్గు ఛాతిలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి తర్వాత తీవ్రమైన న్యూమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది వైరస్ సోకిన వారు తుమ్మినా దగ్గినా కూడా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది దీన్ని చైనాలోని ఊహాల్లో పుట్టిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాల్ని ఊహించని రీతిలో ప్రభావితం చేస్తోంది వైరస్ వల్ల ఆర్థికంగా జరుగుతున్న విధ్వంసం తీవ్రంగా ఉంది స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి ప్రముఖ కంపెనీల్లో ప్రొడక్షన్ పడకేసింది చైనా లోపల వెలుపల సంస్థలు మూతపడుతున్నాయి పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడుతోంది వీటితో పాటు ఒకటి రెండు మంచి పరిణామాలు ఉండటం గుడ్డిలో మెల్లలాంటి కరోనా వైరస్ దెబ్బకు చైనా కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి కొద్ది రోజులుగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు ముడిసరుకును సరఫరా చేసే వారికి చెల్లింపులు చేసేందుకు కటకటలాడుతున్నాయి వైరస్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది అప్పులివ్వడంలో మరింత ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది జిన్పింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న మధ్యతరహా పరిశ్రమల సంక్షోభంలో కూరుకుపోయాయి ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం మీద అరవై శాతం కంపెనీలు తమ దగ్గరున్న నగదు నిల్వలతో మరో రెండు నెలలపాటు మాత్రమే మనుగడ సాగించే పరిస్థితి వన్యప్రాణులను తినడాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది వాటి వేట క్రయ విక్రయాలు రవాణా వంటి అన్నిటిపైన నియంత్రణ విధించింది హుబే ప్రావిన్స్లోని వుహాన్ నగరంలో వన్యప్రాణులను విక్రయించే మార్కెట్లో ఈ వైరస్ మొట్టమొదట ప్రబలినట్లు భావిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది వచ్చే నెలలో జరగాల్సిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశాన్ని వాయిదా వేసింది కమ్యూనిస్టు పార్టీ తీసుకునే నిర్ణయాలను ఆమోదించే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఏటా క్రమం తప్పకుండా జరుగుతోంది ఈసారి కరోనా వైరస్ను అరికట్టేందుకు చేపట్టే చర్యలకు ఆటంకం లేకుండా ఈ సమావేశం వాయిదా పడింది కరోనా వైరస్ పసిడి మార్కెట్లను తలకిందులు చేస్తోంది అమెరికా ఐరోపాలో కొద్ది వారాలుగా జనం తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని అమ్మేయడానికి ఎగబడుతున్నారు పసిడి ధర పెరిగినప్పుడల్లా పాత బంగారం అమ్మకాలు పెరుగుతాయి ఈ వారంలో పాత బంగారం అమ్మకాలు పన్నెండు శాతం పెరిగినట్లు షికాగో నగర వ్యాపారులు చెబుతున్నారు కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రమైన చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది ఇక్కడ ఆర్థిక రంగం దెబ్బతినడంతో ఈ ఏడాది బంగారం ధరలు కూడా పడిపోయాయి వైరస్కు భయపడి ప్రజలు వీధుల్లోకి రావడం మానేయడంతో కొనుగోళ్లు లేవు అమ్మకాలు కూడా లేవు కరోనా దెబ్బకు ప్రైవేట్ విమానాలకు గిరాకీ అమాంతం పెరిగింది ఆసియా దేశాలతో పాటు అమెరికా బ్రిటన్ వంటి ప్రాంతాల్లో సంపన్నులు కార్పొరేట్ కంపెనీల ప్రముఖులు ఇప్పుడు అందరితో కలిసి ప్రయాణించడం కంటే ప్రైవేట్ విమానాల్లో వెళ్లడానికే ప్రాధాన్యమిస్తున్నారు ఖర్చుకు వెనకాడ్డం లేదు పన్నెండు సీట్ల ప్రైవేట్ విమానం న్యూయార్క్ నుంచి లండన్కు రాకపోకలు సాగించడానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది ఖర్చు ఎక్కువగా ఉన్న లెక్క చేయడం లేదు హాంకాంగ్లో ప్రైవేటు విమాన సంస్థలు హెలికాప్టర్లకు ఆర్డర్లు పెరిగాయి కొన్ని ప్రైవేట్ విమానయాన సంస్థలు కొత్త బుకింగ్స్ తీసుకోవడం మానేశాయి కరోనా చైనాకు అనూహ్యంగా ఓ మేలు కూడా చేసింది చైనాలో వాయు కాలుష్యం బాగా తగ్గింది గతేడాది ఫిబ్రవరి పది మార్చి ఒకటి మధ్య రోజులతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు చాలా మేరకు తగ్గాయి నాసా శాటిలైట్ చిత్రాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కోవిడ్ అత్యంతగా ప్రబలిన హుబై ప్రావిన్స్లో కాలుష్యం మరింతగా తగ్గింది సాధారణంగా చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో కొంతమేర వాయు కాలుష్యం తగ్గుతుంటుంది కరోనా వల్ల అనేక పరిశ్రమలు కూడా మూతపడడంతో ఈ ఏడాది కాలుష్యం బాగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కరోనా ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గాయి గతేడాది డిసెంబర్లో ఎనభై డాలర్లున్న బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం నలభై ఎనిమిది డాలర్లకు చేరుకుంది చైనాలో వాహనాల అమ్మకాలు తగ్గడం పది నగరాల్లో వాహనాలపై ఆంక్షలు విమానాల రాకపోకలు తగ్గడం వంటి చర్యల వల్ల ముడిచమురుకు గిరాకీ తగ్గింది ప్రపంచంలో ముడిచమురు అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ఒకటి చైనాలో వాహనాల రాకపోకలు తగ్గడంతో చమురుకి డిమాండ్ తగ్గింది దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి అయితే మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు భారీగా పెంచడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం తగ్గడం లేదు కరోనా భయాలతో గత వారం మొత్తం నష్టాలు మూటగట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన నష్టాలతో ముగిశాయి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసు బయటపడడంతో సూచీలు దిగజారాయి యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు రూపాయల వద్ద కొనసాగుతోంది అంతర్జాతీయంగాను స్టాక్ మార్కెట్లలో కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది జపాన్ అమెరికా బ్రిటన్ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి మహమ్మారిగా మారే ప్రమాదమున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రపంచం మరింత సన్నద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది మహమ్మారి అనే ముద్ర వేయకపోయినా దీన్ని ఎదుర్కొనేందుకు మాత్రం ప్రపంచ దేశాలన్నీ సన్నద్ధం కావాలని సూచించింది శాస్త్రవేత్తలు ఈ వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారని చైనాలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది థియాజిన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నాలుగు డోసులు తీసుకోగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని పేర్కొంది అయితే ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం ఎంతవరకు పనిచేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు ఇది అందుబాటులోకి రావడానికి ఇంకా నెలల సమయం పడుతుంది